నేను చాలా చోట్ల ఈ క్వశ్చన్ అడిగినప్పుడు 8th 9th క్లాస్ పిల్లలు బాగా రాస్తున్నారు. వాళ్ళు లాక్డౌన్లో బైబిల్ 1 టైం 2 టైం 3 టైం కూడా చదివేస్తున్నారండి. నేను అడుగుతున్నా వాళ్ళు ఎన్ని డేస్ పడుతుందంటే 120 డేస్, 90 డేస్, ఒక అమ్మాయి 60 డేస్ కంప్లీట్ చేస్తుందండి. మీరు కూడా ఇలాగే ఆడుకుంటా ఎంజాయ్ చేస్తా అంతే ఉంటాయి, ఇంకా మనకి లైఫ్ చాలా ఉంది. ఇలా బైబిల్ ఒకసారి చదివేద్దామా? స్కూల్ బుక్స్ ఇన్ని ఉంటాయి కదా, ఓ మోసుకొని వెళ్తా ఉంటాం కదా, చాలా బుక్స్ తీసుకెళ్తాం. మరి బైబిల్ ఒక్కటే కదా, చాలా బుక్స్ చదివేసామా? మరి బైబిల్ ఒక్కటే కదా, ఒకసారి చదివించగా చదువుతారా ఒకసారి? అక్కలు మీరు బైబిల్ మీరు కూడా 1 టైం ఫుల్గా, వాళ్ళు చెప్తలే కాదు మనం కూడా చదువుకోవాలి కాబట్టి 1 టైం అట్లీస్ట్ ఒక్కసారైనా మనం బైబిల్ మొత్తం చదివేద్దాం. ఓకేనా? సరే అయితే ఈరోజు పప్పెట్స్ వచ్చేసాయి మీకోసం. ఈ బైబిల్ విషయం మీద మీతో మాట్లాడతాయి. ఎంతమందికి ఇష్టం పప్పెట్స్ రావడం? అబ్బా కొంతమందికి ఇష్టం లేదా? అయితే మరి గోల్డ్ మెడల్ ఎవరికి వద్దా? మరి అది బైబిల్ చదవలేదు, వాక్యాలు రావు, మరి ఏంటి, ఏమొచ్చు మీ స్పెషలైజేషన్ ఏంటి? బిర్యానీ తింటారా, వండుతారా, ఆటలాడతారా, కబుర్లు చెప్తారా, డ్రాయింగ్ చేస్తారా? మరి ఏంటి? ఓకే మరి ఇంతమంది తీసుకొచ్చా, బట్ నేను దాచుకుంటున్నాను అందరి రెడీ. సరే నాన్న, 1 కారణం నిలబెట్టేయండి, 2 చెల్లి కట్టేయండి, 3 నోట్ మీద వెళ్ళేసేయండి. సరే నేను 1 అన్నప్పుడు యువతల వాళ్ళని చేయండి, 2 అన్నప్పుడు యువతల వాళ్ళని చేయండి. ఓకే రెడీ 1 2 అంటే అడిగిరా చిన్న అదే దగ్గర మనం దగ్గర దగ్గర కూడా అదులు రెడీ. ఓకేనా? దగ్గర అందరూ దూరంగా జరుగు వేసుకోండి, చీరలు వేసుకుని ఇట్లా. ఓకే రెడీ రెడీ 1 2 2 3 4 ఇలాగే ఉండండి కాసి. రెడీ 1 2 3 4 1 2 3 4 ఇప్పుడు అదే చేతితో పక్కన చెప్పండి, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పండి. ఇద్దరికి చెప్పండి నువ్వు చాలా బాగున్నావు అని చెప్పండి. ఒకసారి ఇద్దరు ఇద్దరి చెప్పండి, నా పళ్ళు వాళ్ళని చూసి నీ పళ్ళు బాగున్నాయని చెప్పండి. ఇద్దరి నవ్వండి, నవ్వండి ఒకసారి, ఇటు ఇటు ఇద్దరు కాదు, అరే కాదండి పళ్ళు చూపించాలనుకుంటు నిజా నీ పళ్ళు నా పళ్ళు ఒకటి దా ఇక్కడ మంత్రం ఒకటి రా, మంత్రం చూపిద్దా, మంత్రం నవ్వితే అందరూ బాగుంటుంది. ఒకసారి నవ్వు, మా ఇద్దరు ఫేస్, మా ఇద్దరు తలకాయలు, మా ఇద్దరు పళ్ళు ఒకలా ఉన్నాయా లేవా? మీ ఇద్దరు నవ్వితే అందంగా ఉన్నాం. మరి మీరు నవ్వండి, చిచి స్మెల్లాస్ బాబు బ్రష్ చేసారా? చేసావా? అరే ఉంటా, నేను చాక్లెట్ ఇస్తా, నువ్వు వెళ్ళి తింటా కూర్చోవా. ఓకే ఎంత నవ్వు వస్తుంది పిల్లలకి. థ్యాంక్ యూ.